ప్రచారంలో మసాలా జోడించడం ఇది తాజాగా నారా లోకేష్ గారు చేస్తున్న పని మసాలా అంటే ఏంటంటే కాస్తంత పంచులు విసరడం ప్రత్యర్థి పార్టీ మీద కాస్తంత దూకుడుగా ఉపన్యాసం ఇవ్వడం వాస్తవానికి గతంలో నారా లోకేష్ గారి ప్రచారం అంటే ఆయన ప్రసంగం అన్న బోరు కొట్టేసేదంట కానీ ఇప్పుడు మాత్రం తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఆయన చాలా పరిణితి చెందారు ఆయన మాటలు ఎన్ని చూస్తుంటే ఒక రకంగా జబర్దస్త్ షో చూస్తున్నట్టు ఉంది అంటున్నారు కొంతమంది అంటే నారా లోకేష్ గారి అభిమానులు లేదంటే ఆ ప్రచారం అంతా నచ్చేసిన వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో అవే ట్రోల్స్ అనమాట అంటే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆల్రెడీ ఒక వీడియోలు చెప్పా రోబోలుగా మారిపోయారు మొత్తం ఎంపీలు అందరూ అంటూ పంచులు వేయడం ఈ రోబోలు వల్ల లాభం ఏదైనా ఉందా ఇది జేసీబీ ప్రభుత్వం జేసీబీ అంటే జగన్ ట్యాక్స్ జే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్యాక్స్ అంట జే ట్యాక్స్ సి అంటే కరప్షన్ అంట బి అంటే బాధుడు అంట అంటే జగన్ ట్యాక్స్ కరప్షన్ బాధుడు ఇలాగ అంటే ఈ రకమైన పంచులు ఈ కుడి చేతితో డబ్బులు ఇస్తారు ఈ ఎడం చేతితో తీసేసుకుంటారు రెండేళ్లలో ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా ఆయన గతంలో ఐటీ శాఖ మంత్రిగా చేసినప్పుడు ముప్పై ఐదు ఉద్యోగాలు ఇచ్చారంట నారా లోకేష్ గారు ఇటువంటి అన్నీ ఇప్పుడు తెరవేదో తీసుకొస్తున్నారు అయితే అంతవరకు బాగానే ఉంది ఇక్కడ వైసీపీ పొలిటికల్ అడ్వైజర్గా మారిపోయారా నా నారా లోకేష్ గారు అనే సందేహాలు ఎందుకు వస్తున్నాయంటే పంచులు వేయడం విమర్శలు చేయడం ఆరోపణలు చేయడం ఓకే ప్రత్యర్థి పార్టీ మీద ఇవన్నీ చేయడం ప్రతి ప్రత్యర్థి పార్టీకి ఒక పని ఇంకా అధికార పార్టీ మీద చేయడం ప్రతిపక్ష పార్టీకి ఒక విధి ఇటువంటి సమయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏంటి అంటే సలహాలు సూచనలు ఇవ్వడం ఇవన్నీ ఎవరు చేస్తారు పొలిటికల్ అడ్వైజర్సు ఒక సలహాలు సూచనలకు సంబంధించి ఒక కమిటీ ఉంటుంది వాళ్ళు చేస్తారు అంటే ప్రత్యర్థి పార్టీకి ఆయన ఒక సలహాలు చేసి సూచనలు చేస్తున్నారు అంటే ఇలా చేస్తే బాగుండేది ఇలా చేయండి ఇలా చేయలేదు అనేది అంటే ఆయన కొన్ని అంశం కూడా లేవనెత్తారు దళిత నేత చనిపోతే కనీసం నివాళులర్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆ సామాజిక వర్గం వాళ్ళు చనిపోతే మాత్రం స్పెషల్ ఫ్లైట్లో క్షణాల్లో వెళ్ళిపోతారు కానీ బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య దళిత నేత చనిపోతే మాత్రం అక్కడికి వెళ్ళి శవం పక్కన నిలబడినవుతున్నారు ముఖ్యమంత్రి పక్కన దళిత ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు నిలబడాలి కానీ పెద్దిరెడ్డి గారు దర్జాగా కూర్చున్నారు అలా చేయకుండా ఉంటే బాగుండేది ఇది వైసీపీకి ఒక లోపం అనేది ఆయన అనమాట అంటే ప్రోటోకాల్ పాటించలేదు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ముఖ్యమంత్రి పక్కన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని పెట్టాలి డిప్యూటీ సీఎంని పెట్టాలి అలా పెట్టలేదు పెద్దిరెడ్డి గారు కూర్చున్నారు అది కరెక్ట్ కాదు కరెక్ట్ చేసుకోండి పొలి ఇదంతా అడ్వైజర్స్ ఇచ్చే సలహా పొలిటికల్ అడ్వైజర్స్ ఇచ్చే సలహా అది ఈయనిస్తున్నారు అలాగే భక్తులంతా శ్రీవారికి తల ఇచ్చే తిరుమల వస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కొడుతున్నారు తిరుపతిలో ఫ్లైఓవర్ నిర్మాణాలు ముందుకు సాగలేదు ఎన్నో పరిశ్రమలు తిరుపతికి మేము తెచ్చాము ఇప్పుడు ఏమైనా పరిశ్రమలు వచ్చాయా డెబ్బై శాతం పంచాయతీలు అన్ని మున్సిపాలిటీలు గెలిచామనే గర్వంతో ఉన్నారు తిరుపతి ఎన్నికల్లో ఓడించండి ఆకాశం నుంచి నేలకు దిగుతారు అని అంటే ఇందులో మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికల్లో మేమే గెలిచాం మేమే గెలిచామని చెప్పుకున్న వాళ్ళు ఇక్కడ డెబ్బై శాతం పంచాయతీలు వీళ్ళే గెలిచారని చెప్పి నారా లోకేష్ గారు ఇండైరెక్ట్గా ఒప్పేసుకున్నారా అనేది ఒక ప్రశ్న అలాగే ఇది ఆల్రెడీ షర్మిల్ గారి పార్టీ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం ఓ చెల్లిని ఢిల్లీలో మరో చెల్లిని హైదరాబాద్లో వదిలేశారంటూ సునీత్ గారి గురించి ఈమె గురించి షర్మిల్ గారి గురించి మాట్లాడడం అలాగే ఆమె మొన్న వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మాట్లాడింది అవి కూడా ప్రస్తావించడం అంటే ఎక్కువ వీళ్ళ పార్టీలో మా పనబాక లక్ష్మి గారు గతంలో అది చేశారు ఇది చేశారు మేము ఇది చేసాం అందుకు మాకు ఓట్ అని చెప్పడం మానేసి వాళ్ళు అది చేస్తే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఆ మంత్రి కూర్చోవాలి ఈ మంత్రి కూర్చున్నారు ఇవన్నీ నారా లోకేష్ గారు చేస్తున్న ప్రచారం ఒక రకంగా మరి ఆయన వైసీపీకి ప్రచారం చేస్తున్నారు టీడీపీ ప్రచారం చేస్తున్నారని కూడా డౌట్ వస్తుందంట ఒక్కొక్క సందర్భంలో అందుకే పొలిటికల్ అడ్వైజర్గా మారిపోయారు వైసీపీకి నారా లోకేష్ గారు అనే అనుమానాలు వస్తున్నాయంటూ కొంతమంది సెటైరికల్గా ట్వీట్స్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి